వికరాబాద్ జిల్లాలో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటన మరవక ముందే ఇవాళ వరంగల్ జిల్లాలో 10th హిందీ పేపర్ బయటకు వచ్చిందనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఉదయం 9:30 హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపించినట్లుగా తెలుస్తోంది. పలు వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చెక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాల్సి ఉంది. ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30 స్టార్ట్ అయింది. 9:45 ఫోటో తీశారు, బయటకు వచ్చింది అంతా కూడా మనకి టైమింగ్స్ మీకు చెప్పాను. సో ఏది 9:59 వస్తుంది, గ్రూప్లోకి వచ్చేటప్పటికి 10:46 గ్రూప్లో వీడియో గ్రూప్లో వస్తుంది. దాని ముందు ఇది 9:59 పాస్ చేస్తాడు వాడు సిన్ను అనే మన సారీ శివగణేష్ అనే అతను, అతను ఎస్ఎస్సి గ్రూప్లోకి 9:59 పోస్ట్ చేస్తాడు. సో ఇది అంటే ఇక్కడ సి హౌ డిస్టార్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అంటే దాన్ని ఎలా వీళ్ళు దీన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి ప్రజల్ని ఒక రకమైనటువంటి గందరగోళం చేయడానికో లేకపోతే తల్లిదండ్రులు గందరగోళం చేయడానికో ఇది ఈ మెసేజ్ అతని ఫోన్లో దొరికింది మనకి. బ్రేకింగ్ వరంగల్ జిల్లా, వరంగల్ ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్. ఉదయం 9:30 లీక్ అయిన ప్రశ్నపత్రం, వరుసగా 2వ రోజు ప్రశ్నపత్రం లీక్. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్న పత్రం అనేది ఇతనే తయారు చేస్తాడు, మెసేజ్ తయారు చేసి ఇతనే బ్రేకింగ్ అని చెప్పి పెడతాడు. పెట్టిన తర్వాత ఇది ఈ మెసేజ్ని చూస్తే కనుక అక్కడ కొంతమంది మీడియాకి సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్స్ వాళ్ళకి పెడతారు, ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా పెడతారు. బండి సంజయ్ గారికి 11:24 పెట్టడం జరుగుతుంది. మీడియాకి సంబంధించిన కొంతమందికి 11:19 పెట్టినట్టు మనకి వస్తున్నది. సో ఇట్లా చూస్తే కనుక ఇతను అందరికీ కూడా ఇక్కడ నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఇతని ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ చాట్స్ తోటి మనకి అర్థం.